హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాగాలంక అనే ఏరియా వెళ్తున్నాము. నాగాలంక ఏంటంటే అక్కడ ఒక సంత ఉంది. అక్కడ ఉప్పు చేపలు, ఉప్పు రొయ్యలు ఇవన్నీ అక్కడ చాలా ఫేమస్. ఆ మార్కెట్లో బాగా ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. ఒకప్పుడు ఐస్ల్యాండ్ టైంలో ఇండియా వైడ్ ఫేమస్ అండి. ఐస్ అనేది ఒక ఆల్టర్నేటివ్గా వచ్చిన తర్వాత సాల్ట్ యూసెస్ తగ్గిపోయింది. సో అప్పుడు కొంచెం తగ్గింది, బట్ ఈ రోజుకి అది బిగ్గెస్ట్ మార్కెట్. సో దేనికి ఈ సాల్టెడ్ ఫిషెస్కి, సాల్టెడ్ ఫ్రాన్స్కి, వీటికి ఉప్పు రొయ్యలకి, ఉప్పు చేపలు వీటికి. సో మీన్వైల్ మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ విగ్రహాన్ని చూశాను. 27 అడుగుల తెలుగు తల్లి పెద్ద విగ్రహం అనమాట. కోడూరు అనే ప్రాంతంలో ఉంది. ఆన్ ది వే మీకు చూపిద్దామని చూపించాను. సో ఇవాళ మనం వెళ్ళి సంత చూసేద్దాం. లెట్స్ గో. వి రీచ్డ్ అండి, వచ్చేసాం లొకేషన్కి. మొత్తం ఇక్కడ ఉన్నాయన్నీ ఎండు చేపలు, ఉప్పు చేపలు ఇవే అనమాట. మ్యాక్సిమం ఉప్పు చేపలు. చూపిస్తారమ్మా పట్టి. కేజీ ఎంత ఉంటాయని? కేజీ 500. బస్తా ఎలా అమ్ముతారు? 4000 బస్తా. ఎంత ఉంటుంది మినిమం కేజీ? ఎంత వస్తుంది? 10 కేజీలు ఉంటుంది. 10 కేజీ. 10 కేజీ 400. కేజీ 400. పండుగప్పని పేరు బంగారం ఏం పెట్ట కట్టాక పండుగప్పులు కేజీ 200 కేజీ. ఏమో గొరకలు 50 రూపాయలు కేజీ. అవి జల్లలు, అవి జల్లలు కేజీ 100. చెప్పండి రవి బాబు, చెప్పు. 200 నుంచి 250 దాకా ఉంటుంది. 200 నుంచి ఇంటికి వచ్చేసి వారానికి వచ్చి 50 కేజీలు కొంటాడు. అతను పొడి షాప్ నుంచి 100 కేజీలు కొంటాడు. రైన్ వచ్చి 150 కేజీలు కొంటాడు. రెండు
సార్ నా పేరు బాబురావు. చాప్ పేరు పండుగప్ప. కేజీ ఎంత ఉంటుందమ్మా? 400 కేజీ. 400 ఎన్ని కేజీలు ఉంటుంది ఇప్పుడు ఆ చేప? 7 కేజీలు అంటున్నారు మరి. అది నన్ను తీసుకోదు డబ్బులు. ఒకసారి పట్టుకుంటారా? లేదు చూపిద్దాం. పెద్దగా ఉంది. అంత దూరేశావచ్చి హాయ్ యూట్యూబ్, ఐఎమ్ అనురాధ. నేను కర్నూలు నుంచి వచ్చానండి పండుగ చేప కోసం. ఇది మంచి టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. కాబట్టి ఎవరైనా తినాలనుకునే వాళ్ళు కూడా కొంచెం ఖరీదని అనుకోకుండా తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి, అండ్ బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కేజీ ఎంత ఉంటుంది? కేజీ 400 ఉంటుందండి, 400 నుంచి 500 వరకు ఉంటుందండి. అంటే ఈ మార్కెట్ మీకు ఎలా తెలుసు? కనుక్కుంటూ వచ్చామండి. చాలా ఇష్టం, మా అత్తగారు మా మామగారు మరీ ఇష్టం, అందుకే కర్నూలు నుంచి మేము వచ్చామన్నమాట. ఇక్కడ ఇదే పెద్ద మార్కెట్ అని చెప్పారు. ఇదే పెద్ద మార్కెట్ అని చెప్పారు. చేపలు దొరకాలంటే ఇక్కడే ఒక్కరుగుతాయండి అని చెప్పారు అన్నమాట. ఇదే రేటుది బందర్లో అయితే కేజీ 600 రూపాయలకి అమ్ముతారండి, ఇక్కడైతే కేజీ 400 నుంచి 500 వరకు ఉంటుంది. అందుకోసమే నేను వచ్చాను అన్నమాట. బయట మీకు లొకాలిటీకి వచ్చేసరికి ఎంత అమ్ముతారు రిటైల్ ప్రైసెస్? అక్కడ వచ్చేసరికి కేజీ మీద నాకు 1500 అట్లా పడుతుంది. అక్కడైతే అందుకే మేము కన్ను నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు వచ్చే షాపులో తప్పించి ఇప్పుడు ఎప్పుడే ధర్మకోల్ బాక్స్ వచ్చిందో అప్పుడే పైగా ఎక్స్పోర్ట్ అయిపోయింది కదా, అందువల్ల ఇంకా సంత తగ్గిపోయింది, బిజినెస్ కూడా తగ్గిపోయింది. ఐస్ వచ్చింది, ధర్మకోల్ బాక్సులు, ఐస్. ఏటకి వెళ్ళేవాళ్ళు ఇదివరకు వెళ్ళి బోటు మీద ఏటకి వెళ్ళి కోసేసి ఎండబెట్టేవాళ్ళు, అంటే ఎండబెడతాం లేదు. ఇప్పుడు ఆటో ఏం చేస్తారన్నా, ఇప్పుడు ఏటకి వెళ్ళేటప్పుడు ధర్మకోల్ బాక్స్తో ఐస్ పట్టుకుని ఏటకి తీసుకెళ్ళిపోతున్నారు. వచ్చిన చేపలు వచ్చిన దాంట్లో వేసేసుకుని ఐస్ పడేసి వేసుకుని డైరెక్ట్ కంపెనీకి వేసేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. అందువల్ల ఈ సంత మార్కెట్ చాలా తగ్గిపోయింది. అసలు అది ఒకప్పుడు ఈ సంత అంటే చాలా ఫేమస్. అది ఇప్పుడు ప్రస్తుతానికి సరుకులు తక్కువ, మనుషులు ఎక్కువ, ఆదికే వాసులు కొట్టుకుంటున్నారు ఇక్కడ. హాయ్ వ్యూవర్స్, మన ఛానల్ని ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అన్నీ అప్ టు డేట్ ఉండడానికి పక్కన గంటను కూడా కొట్టండి. థ్యాంక్ యూ.